లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చేందుకు ట్రిపుల్ ఆర్ మూవీ రెడీ అయిపోయింది. అన్ని హంగులను దిద్దుకొని ప్రేక్షకుల నిరీక్షణకు తీయటి వీడ్కోలు చెప్పేందుకు రిలీజ్ కు ప్లానింగ్ జరుపుతోంది. ఇంతలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పడం విశేషం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ అయిన రౌద్రం రణం రుధిరం మల్టీ స్టారర్ చిత్రానికి మరో గుడ్ న్యూస్ అందింది. ఏపీలో ప్రీమియం షో అడిషనల్ గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీడియా ముఖంగా తెలియజేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు. తెలంగాణలో ఇప్పటికే ప్రీమియర్ షో కు పర్మిషన్ దక్కగా ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రీమియర్ షో కు అనుమతి లభించడం నిజంగా శుభవార్తే అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇకపై తెలుగు రాష్ట్రాలలో పలు సినిమాలు తొలి రోజు 5 షోలతో రన్ కానున్నాయి. ఇది సినీ పరిశ్రమకు నిజంగా చాలా పెద్ద శుభవార్త. ఎందుకంటే సినిమా ఫలితాలు తదుపరి మాట. ముఖ్యంగా మొదటి రోజు మాత్రం ప్రేక్షక అభిమానులు తమ అభిమాన తారల సినిమాలు చూడడానికి క్యూలు కడుతూ ఉంటారు, పడిగాపులు కాస్తారు. కానీ టికెట్లు దొరక్క చాలా మంది నిరాశ చెందాల్సి ఉంటుంది. అయితే ఇకపై మరో షోకు పర్మిషన్ రావడంతో ఇంకొందరు ప్రేక్షక మహాశయులకు తమ ఫేవరెట్ హీరోల సినిమాలు మొదటి రోజు చూసే అవకాశం లభించనుంది. ఇటు ఇంకో షో యాడ్ అవడంతో ఆ చిత్రాలకు కలెక్షన్లు కూడా భారీగానే పెరుగుతాయి. ఇలా ఇది అన్ని రకాలుగా అందరూ సంతోషించాల్సిన విషయం. ఇక అదే విధంగా ఏపీలో టికెట్ల ధరను మరో 100 అదనంగా పెంచేందుకు సైతం ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది అని సమాచారం. ఇలా అన్ని విధాలుగా ట్రిపుల్ ఆర్ సినిమాకి గ్రాండ్ గా రంగం సిద్ధమవుతోంది. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipothu. Thank you.